మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్ జట్టుకు దక్కిన అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడు. భారత్కు వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 3 అందుకున్న ఏకైక కెప్టెన్గా అతను రికార్డు సాధించాడు. ఎన్నో మ్యాచ్ల్లో భారత్కు మరుపురాని విజయాలు అందించిన ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అయితే ధోని చివరిగా ఐపీఎల్ 14వ సీజన్లో మ్యాచ్లాడాడు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా టోర్నమెంట్ తాత్కాలికంగా వాయిదా పడిన ఈ సీజన్ మళ్లీ సెప్టెంబర్లో యుఏఈలో జరగనుంది. ఇక ధోని ఫిట్నెస్ గురించి అందరికీ తెలిసిందే. బౌండరీల కంటే ఎక్కువగా సింగిల్స్ డబుల్స్ చేస్తూ ఆయన ఎక్కువ పరుగులు చేస్తాడు. ధోనితో ఆడుతున్న మరో బ్యాట్స్మెన్ అతని వేగాన్ని అందుకోవటం అసాధ్యమే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాడు. ధోని క్రీజులో ఉన్నాడంటే పరుగులు తీసే సమయంలో అతను బంతి ఎక్కడ ఉందని కాకుండా ధోనినే చూసి గుడ్డిగా పరుగులు తీస్తానని అతను పేర్కొన్నాడు. అయితే తాజాగా ధోని ఏకంగా గుర్రంతో పరుగు పందెం పెట్టుకున్నాడు. తన ఫామ్ హౌస్ లో పెంచుకుంటున్న గుర్రంతో అతను రేసులో పాల్గొన్నాడు. గుర్రం వేగానికి ఏమాత్రం తగ్గకుండా ధోని పరుగు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ధోని ఫిట్నెస్ ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.